मास्टर सी वी वी नमस्कारम मास्टर सी वी वी नमस्कारम అందరికీ నమస్కారం శ్రీ అరవిందుల ఇంగ్లీష్ సావిత్రిలో బుక్ ట్వెల్వ్ అంటే లాస్ట్ బుక్ రిటర్న్ టు ఎర్త్ అన్న దాంట్లో కంటిన్యూయేషన్ ఇప్పుడు చూస్తున్నాము సత్యవంతుడికి లీలగా తాను ఏ ఏ లోకాల్లో నుంచి వెళ్తుంటే సావిత్రి తన వెంట ఉండి తనని మళ్ళీ తిరిగి భూమికి తీసుకొచ్చింది అనే జ్ఞానము అలాగే ఆమెలో ఉన్న తేజస్సుని గ్రహించి సత్యవంతుడు తనని పూర్ణంగా ఇదివరకులాగానే అంతకంటే కూడా అవసరమైతే ఎక్కువగా జీవితంలో వెంట ఉండి ముందుకు నడిపించమని సావిత్రిదేవిని అడగటంతో ప్రీవియస్ సెషన్ ఆగింది అక్కడి నుంచి మనం ఇప్పుడు కంటిన్యూషన్ చూద్దాం సావిత్రిదేవి సత్యవంతుడు తనని పొగుడుతూ ఈ అద్భుతం ఏమిటి అని అడిగినవన్నీ చాలా మందహాసంతో వింది ఎంతో అణుకువతోటి ఎప్పుడు కూడా ఎలాగైతే నాకు తెలుసు నువ్వే అతను అని వాళ్ళ తొలి పరిచయంలో నువ్వే ఆయన ఆయనే నీవు అంటే పరమేశ్వరుడే సత్యవంతుడు అని గ్రహించాను అని అతని పాదాలని అంటి నమస్కరించి ఆయన మెడలో వరమాల వేసిన సావిత్రికి ఈరోజు సావిత్రికి ప్రవర్తనలో ఏమీ తేడా లేదు అనేలాగా ఎ హెవెన్లీ క్వీన్ కన్సెంటింగ్ టు హిజ్ విల్ అతను నా ఇచ్ఛ నువ్వు నన్ను పక్క నుండి నడిపించాలి అన్నదానికి ఒప్పుకుంటున్నట్టుగానే ఉంటూ షీ క్లాస్డ్ హిస్ ఫీట్ నేను ఇంత గొప్ప మహారాణిని నీ పాదాల దగ్గర లోకాలన్నీ ఉన్నాయి అని సత్యవంతుడన్నా నా దగ్గర ఏ లోకాలున్నా ఆ లోకం నువ్వే నువ్వే నాకు పరమేశ్వరుడివి అనేసి సత్యవంతుని పాదాలు అంటే ఎన్విలబ్డ్ ఇన్ ఎ వెల్వెట్ క్లోక్ ఆఫ్ లవ్ ఆయన పాదాలని ప్రేమతో స్పృశించి ఆల్ నవ్ ఈజ్ చేంజ్డ్ ఏమని చెప్పిందిట ఇప్పుడు మొత్తం మారిపోయింది రకరకాలు ఒకటి మార్పు ఇంతకు ముందు సెషన్లో చెప్పినట్టుగా మనకి ఇంక ఇప్పుడు మరణం అనే భయం లేదు సెక్యూరిటీ మనకిప్పుడు ధైర్యంగా కలిసి ముందుకు వెళ్తాము అనేది రెండో మార్పు ఏమిటి మన ఆత్మలు ఈ భూమి మీద ఏం చేయాలి అనేది ఒక స్థిరమైన ప్రోగ్రామ్ ఏమిటి అనేది మనకి తెలుసు అది రెండు అంటే నీ జీవిత పరమార్థం ఏమిటి అనేది తెలుసుకోవటం కంటే ఏం కావాలండి ఆ పరమార్థం అనే మార్గంలో వెళ్ళటం మన ఇద్దరికీ అది అని ఇప్పుడు ఏం చెప్తోంది సావిత్రిదేవి అంటే ఆల్ నవ్ ఈజ్ చేంజ్డ్ ఎందువల్ల అంటే ఇప్పుడు మనకి జీవితంలో కర్తవ్యం ఏమిటి ఏం చెయ్యాలి అనేది తెలుసు యెట్ ఆల్ ఈజ్ స్టిల్ ద సేమ్ చాలా మార్పు ఉంది కానీ ఆ మార్పు ఎక్కడా మన దృష్టిలో మన అవగాహనలో మన ఆలోచించే విధానంలో మన శరీరంలో కాదు మన బాంధవ్యంలో కాదు ఆల్ ఈస్ చేంజ్డ్ ఎట్ ఆల్ ఈస్ స్టిల్ ద సేమ్ చాలా మారింది కానీ ఏమీ మారలేదు లో వీ హ్యావ్ లుక్డ్ అప్ ఆన్ ద ఫేస్ ఆఫ్ గాడ్ మార్పు ఎందుకు వచ్చింది అంటే మనం భగవంతుని దర్శించుకోగలిగాం ఆయనని చూసాం అవర్ లైఫ్ హ్యాస్ ఓపెన్డ్ విత్ డివినిటీ అవర్ లవ్ హ్యాస్ గ్రోన్ గ్రేటర్ బై దట్ మైటీ టచ్ మన ప్రేమ సార్థకమైంది మన జీవితం ధన్యమైంది మనం భగవద్ దర్శనం చేసుకోగలిగాం ఆయన మనని ఆశీర్వదించారు అవర్ లవ్ హ్యాస్ గ్రోన్ మైటియర్ అండ్ లర్న్డ్ ఇట్స్ హెవెన్లీ సిగ్నిఫికెన్సెస్ ఇప్పుడు మన ప్రేమకి ప్రాపంచికమైన ప్రేమ అనే పరిమితత్వం లేదు దివ్యప్రేమ యొక్క లక్షణాలు ఏమిటి అనేవి తెలుసుకుని ఆ దివ్య ప్రేమని ఈ భూమి మీద మనం నిలబెడతాం ఎట్ నథింగ్ ఈజ్ లాస్ట్ ఆఫ్ మార్టల్ లవ్స్ డిలైట్ ఆ దివ్య ప్రేమ అనగానే ఏదో సన్యాసం తీసుకున్నట్లుగా కాదు సత్యవంతుడా మన ఇద్దరం ఒకరితో ఒకరు ఆనందంగా ఉంటాం ప్రాప ప్రపంచంలో ఉండాల్సిన ఆనందాలన్నింటినీ రుచి చూస్తూనే దివ్య ప్రేమని ఈ భూమి మీద మనం ప్రకటితం చేస్తాం అది మనలో ఇప్పుడు వచ్చిన పూర్ణమైన మార్పు మార్పు లేకపోవటం రెండు కూడా హెవెన్స్ టచ్ ఫుల్ఫిల్స్ బట్ క్యాన్సల్స్ నాట్ అవర్ ఎర్త్ ఈ సెంటెన్స్ మనం గుర్తుపెట్టుకోవాలి భగవద్ దర్శనము భగవంతుని యొక్క ఆశీస్సుల వల్ల ఆ వచ్చిన జ్ఞానం వల్ల ఈ భూమిని మనం చీత్కరించి కాలతన్నవలసిన పని లేదు ఈ భూమి మీది కార్యాలకే పవిత్రత వస్తుంది సౌందర్యం వినుమడిస్తుంది ఆనందం పెంపొందుతుంది క్యాన్సిల్ అవ్వదు ఇంప్రూవ్ అవుతుంది ఈ భూమి మీద ఉన్న రిలేషన్షిప్స్ స్టిల్ ఐ ఐఆమ్ షీ హూ కేమ్ టు ది మెట్ ద మర్మర్ ఆఫ్ సన్లిట్ లీవ్స్ అపాన్ ద ఫారెస్ట్ వర్జ్ ఈ రోజుకి నేను ఆ అడవిలో మొదటి రోజున నిన్ను వనంలో చూసినప్పుడు ఉన్న సావిత్రిని ఐ ఆమ్ ది మాద్రన్ యామ్ సావిత్రి మద్రరాజు కూతురు అశ్వపతి కూతురునైన సావిత్రినే నేను నేనేమి ఇప్పుడు ప్రత్యేకంగా వేరుగా ఏమీ కాదు ఆల్ ద ఐ వాజ్ బిఫోర్ ఐ ఆమ్ టు ది స్టిల్ నేను నీకు ఎప్పుడూ ఏమిటో ఇప్పుడు కూడా అదే నీ అర్ధాంగినిని నీ ప్రాణాన్ని అవర్ వెడెడ్ వాక్ త్రూ లైఫ్ బిగిన్స్ ఎ ఈ క్షణం నుంచి మన వైవాహిక జీవితంలో ఒక కొత్త ఘట్టం ఒక కొత్త ఘడియ ఒక కొత్త అధ్యాయం మొదలవుతోంది లెటెస్ గో త్రూ దిస్ న్యూ వరల్డ్ దట్ ఈస్ ద సేమ్ ఇప్పుడు మన ఇద్దరము ఇలాగే బయటికి చూడటానికి ఏ మార్పు లేని ఈ ప్రపంచంలో ఒక కొత్త అవగాహనతో ముందుకి నడుద్దాం ఫర్ ఇట్ ఈస్ గివెన్ బ్యాక్ కొత్త అవగాహన దేనికి అంటే ఈ జీవితం యొక్క విలువ మన ప్రేమ యొక్క విలువ మనం చేయవలసిన పనుల యొక్క మన బాధ్యతల యొక్క ప్రాముఖ్యత ఇవన్నీ తెలుసు కాబట్టి ఈ కొత్త జీవితాన్ని మనం ఎంతో ఆనందంగా బాధ్యతాయుతంగా సంపూర్ణంగా భగవదర్పణతోటి కలిసి జీవించి నడుద్దాం ఇట్ ఈస్ గివెన్ బ్యాక్ ఈ జీవితం మనకు తిరిగి ఇవ్వబడింది దానికి ఉన్న అర్థాన్ని పరమార్థాన్ని మనం రియలైజ్ చేద్దాం బట్ ఇట్ ఈస్ నోన్ ఎ ప్లేయింగ్ గ్రౌండ్ అండ్ వెల్లింగ్ హౌస్ ఆఫ్ గాడ్ వీ హ్యావ్ ఈచ్ అదర్ ఫౌండ్ ఇన్ ద గ్రేట్ లైట్ ఆఫ్ ది డిస్కవర్డ్ సోల్ లెటస్ గో బ్యాక్ ఈవ్ ఈజ్ ఇన్ ద స్కైస్ ఇంకా చీకటి పడుతోంది మనకి తెలుసు మన హృదయాల్లో భగవంతుడున్నాడు మన ప్రేమ పవిత్రమైనది ఇంకా మన శరీరాలు భగవంతుని యొక్క నివాస స్థానాలు ఆయన దేవాలయాలని తెలుసు కాబట్టి మనం ఇద్దరం మనం చేయవలసిన పనికి ఇంక పెద్దవాళ్ళు ఇంటి దగ్గర కంగారు పడుతూ ఉంటారు చీకటి పడుతుంది ఇంటికి పద ఇంకా మన నువ్వు నన్ను పొగట్టం నేను నిన్ను పొగట్టం అనేది వద్దు అనేలాగా ఆపేస్తున్నట్టుగా ముందుకి నడిపించి తీసుకెళ్తోంది ఆవిడ లెటస్ గేవ్ జాయ్ టు ఆల్ మనకు వచ్చిన ఈ ఆనందాన్ని అందరికీ పంచుదాం ఫర్ జాయ్ ఈజ్ అవర్స్ మన దగ్గర అనంతమైన ఆనందం ఉంది కాబట్టి అనంతమైన ప్రేమ ఉంది కాబట్టి ఈ సంపదని ఈ భూమి మీద అందరికీ పంచుదాం సావిత్రిదేవి భగవంతుడిని అడిగింది కూడా అదే కదా నీ ఆనందం నీ శక్తి నీ ప్రేమ భూమి మీద అందరికీ పంచేలాగా నన్ను పంపించు అని కాబట్టి ఇంకా ఆవిడ లేవటమేమిటి నడుం బింగించేసింది అనమాట అందరికీ మనం ఆనందాన్ని అందించటానికి ముందుకు కదులుదాం నాట్ ఫర్ అవర్స్ ఎల్స్ అలోన్ అవర్ స్పిరిట్స్ కేమ్ అవుట్ ఆఫ్ ది వీల్ ఆఫ్ ది అన్మానిఫెస్ట్ అవుట్ ఆఫ్ ది డీప్ ఇమ్మెన్స్ అన్నోవబల్ కేవలం మనిద్దరం ఆనందంగా ఉండటం కోసం కాదు మనము ఆ అనంతమైన చీకటిలో నుంచి నడిచిన ఆ అనంతత్వంలో నుంచి వేరే మళ్ళీ వెనక్కి వద్దు ఈ స్వర్గం అనుకుని వచ్చిన కేవలం మనిద్దరం ఈ భూమి మీద ఆనందంగా ఉండటం కోసం కాదు వీ టూ రేస్ ద ట్రావెల్ టు ద ఒరిజినల్ లైట్ టు లీడ్ మ్యాన్ సోల్ టువర్డ్స్ ట్రూత్ అండ్ గాడ్ వీఆర్ బాండ్ మానవుడిని భగవంతుని కేసి నడిపించటానికి ఆయన నుంచి వచ్చిన రెండు వెలుగు రేఖలు మనం రెండు వెలుగు కిరణాలు ఈ రెండు వెలుగు కిరణాలు లోకాన్ని దారి చూపించి ముందుకి నడిపించే బాధ్యతతో వచ్చాం వారికి ఆనందము జ్ఞానము పంచటం కోసం మనం వెనక్కి పంపించారు మన్ని దే లెఫ్ట్ టు దేర్ సిల్వన్ హోమ్ ఇన్ ద డస్క్ ఈ విధంగా సావిత్రిదేవి సత్యవంతులు చేతిలో చేయి వేసుకుని సంధ్యవేళ సాయంత్రం ఇంకా చీకటి పడుతున్న టైంకి వాళ్ళ ఆశ్రమం వైపుకి నడుస్తూ వెళ్ళారట వాళ్ళు వెళ్తూ ఉంటే దేర్ కేమ్ సమ్ మూవ్మెంట్స్ హ్యూమన్ రోర్ ఏలియన్ టు దేర్ సాలిటరీ డేస్ సాధారణంగా ఆశ్రమంలో ఎవరు అసలు పెద్దగా గొంతు పెట్టి మాట్లాడనే మాట్లాడరు అంతా నిశ్శబ్దంగా ధ్యానంతో ఉండే చోట ఏదో ఆర్భాటంగా హడావిడిగా సందడిగా చాలా కోలాహలం వినిపించింది ఆశ్రమం వైపు నుంచి ఏమిటబ్బా ఇది అని వాళ్ళు ఆశ్చర్యపోతూ వెళ్తున్నారు మెనీ ఫ్లోటింగ్ వాయిసెస్ మల్టీట్యూడ్ ఆఫ్ లైట్స్ చీకటి పడుతుంటే పెట్రోమాక్స్ లైట్ల లాగా కాగడాలు అదివరకు రోజుల్లో కాగడాలు కాగడాలు పట్టుకుని మనుషులందరూ పెద్ద పెద్దగా మాట్లాడుకుంటూ రెస్ప్లెండెంట్ కంపెనీ అరైవ్డ్ వైట్ క్లాడ్ ప్రీస్ స్ట్రాంగ్ వారియర్స్ ప్రౌడ్ హూవ్డ్ స్టీడ్స్ గుర్రాలు పూజారులు సైనికులు పెద్ద పెద్ద కాగడాలు పట్టుకున్న బండ్రోతులు చాలామంది జనం అక్కడ కోలాహలంగా కనిపించారు ఏమిటిది అని వీళ్ళిద్దరూ ఒక్క క్షణం ఆశ్చర్యపోయారు వాళ్ళ ముందు వాక్ కింగ్ ద్యుమత్సేన బ్లైండ్ నో మోర్ చక్కగా కళ్ళు వచ్చి దగద్దగాయమానమైన వస్త్రాలు రాజుగారికి తగినటువంటి వేషభాషలలో ద్యుమత్సేన మహారాజు ఉన్నాడు ఆ ఊరేగింపులాగా ఉన్న జనాలందరికీ ముందు ఆ సైనికులు పూజారులు బ్రాహ్మణోత్తములు వాళ్ళందరికంటే ముందు సావిత్రీదేవికి ఇచ్చిన మొదటి వరం యమధర్మరాజు ఏమిటి అంటే సత్యవంతుడు తన తండ్రి ఎలా ఉంటే బాగుండనుకున్నాడో అది నేను ఇస్తాను ఇవ్వను అన్నాడు యమధర్మరాజు మనం గుర్తు తెచ్చుకుంటే సత్యవంతుడు తన తండ్రి రాజ్యంతో కళ్ళతోటి ఆనందంగా ఉండాలి అని కోరుకున్న ఆ కోరిక తీర్చాడు కాబట్టి ఇక్కడ మనం చూస్తే ద్యుమత్సేన మహారాజు టీవీగా చూస్తూ నుంచునున్నాడు ఇంకా అంధుడు కాదు ఆయనకి కళ్ళు రావటంతో ఆత్మస్థైర్యం కూడా పెరిగింది గొంతులో ధైర్యం పెరిగింది ఎందుకంటే వేరే వాళ్ళ మీద ఆధారపడక్కర్లేదు కదా ఆయన దృష్టి ఆయనకు తిరిగి ఇచ్చాడు భగవంతుడు విత్ ద క్వీన్ బై హిస్ సైడ్ రాణిగారు కూడా ఆయన పక్కన ఎంతో ఆనందంగా నిల్చునింది హర్ ఐస్ వర్ ఫస్ట్ ఫైండ్ హర్ చిల్డ్రన్స్ ఫార్మ్స్ రాణిగారికి ఆ రాజ్యం వచ్చిన కంటే రాజుగారి పక్కన నిలబడక నిలబడటం కంటే తన కొడుకైన సత్యవంతుడు ఇంతసేపు అయింది వనానికి వెళ్ళిన వాడు రాలేదేమిటి అనే ఆందోళన ఉంది చూడండి ఆవిడలో అక్కడెక్కడో దూరంగా వీళ్ళిద్దరూ నడుస్తూ వస్తున్నది చూడంగానే ముందు అందరికంటే వాళ్ళు వస్తున్నారని కనిపెట్టింది ఆ మహారాణియే సత్యవంతుడి తల్లి ద ఫార్చునేట్ గాడ్స్ హ్యావ్ లుక్డ్ ఆన్ మీ టుడే

మై ఐస్ ఆర్ యూస్లెస్ ఫర్ దే రిజాయ్స్ ఓన్లీ ఇన్ సీయింగ్ యూ రాణి గారు ఏమంటుంది తల్లిదండ్రులు ఇద్దరు కూడాను మా కళ్ళకి సార్థకత నిన్ను చూడటమే నువ్వు లేకపోతే ఈ కనులు ఎందుకు నువ్వు కనిపించావు ఇప్పుడు మాకు సంతోషంగా ఉంది అనేలా సావిత్రి ఇట్ ఈస్ నాట్ లైక్ యూ టు కీప్ హిమ్ డిలేడ్ ఏమిటమ్మా సావిత్రి వెంట వెళ్ళిందనివి టైం ప్రకారం ఇంటికి తీసుకురాకుండా ఇది నీ స్వభావానికి చాలా విరుద్ధం పనులన్నీ మర్చిపోయే అడవిలో ఇంతసేపు ఉండిపోయావా మీ ఆయంతో అనేలాగా అంటే అప్పుడు సత్యవంతుడు సమాధానం చెప్పాట షీ ఇస్ ద కాజ్ ఆఫ్ ఆల్ సావిత్రి మూలకంగానే ఇదంతా జరిగింది అన్నాడు అని చిరునవ్వుతూ లే ఆల్ ఆన్ హర్ ఇప్పుడున్న ఈ అదృష్టాలన్నింటికీ మూల కారణం ఆవిడే షీఈస్ ద కాజ్ ఆఫ్ ఆల్ ఎట్ నూన్ లీవింగ్ దిస్ హౌస్ ఆఫ్ క్లే ఇవాళ మధ్యాహ్నం ఈ శరీరం అనే మట్టి గృహాన్ని నేను వదిలిపెట్టి ఐ వాండర్డ్ ఇన్ ఫార్ ఆఫ్ ఇటర్నిటీస్ సుదూరమైన ప్రాంతాలకి వెళ్ళిపోయాను నేను అనంతత్వంలోకి కలిసిపోయేలాగా ఎ క్యాప్టివ్ ఇన్ హర్ గోల్డెన్ హ్యాండ్స్ కానీ తన బంగారు చేతులతోటి నన్ను బందీ చేసి ఐ ట్రైడ్ యువర్ లిటిల్ హిల్ కాల్ గ్రీన్ ఎర్త్ మళ్ళీ నన్ను ఈ భూమి మీద నడవటానికి పాదం మోపేలాగా చేసిన ఈ భారం అంతా సావిత్రిదే ఆమె మూలంగానే మనకి ఆనందాలన్నీ ను ఎవరు కారణం అంటే ఆవిడే కారణం అని చిరునవ్వుతో సత్యవంతుడు చెప్పాట వాళ్ళకి అప్పుడు అందరూ సావిత్రి కేసి చాలా అద్భుతంగా ఆరాధనాపూర్వకంగా అప్రిషియేట్ చేస్తూ చూశారు ఆల్ హూ సా ఎట్ సావిత్రి మార్వెల్డ్ ఈజ్ ది షీ ఆఫ్ హూమ్ ద వరల్డ్ హ్యాస్ హర్డ్ వండర్ నో మోర్ ఎట్ ఎనీ హ్యాపీ చేంజ్ అంటే అక్కడ అడవిలో ఆ రోజున ఉన్న వాళ్ళందరూ కూడా ఇంతకుముందు అడవిలో ఉన్న వాళ్ళు కారు కదా రాజ సైనికులు పురోహితులు వేరే వాళ్ళందరూ కూడా ఇప్పుడు సావిత్రి కేసు చూసి ఈవిడ సావిత్రి అంటే భిన్నాం ఈవిడ చాలా గొప్పదని చాలా శక్తిమంతురాలని దేవతాస్వరూపిణి అని ఈవిని చూశాక ఇప్పుడు మాకు తెలుస్తోంది ఈవిడ ఉన్న చోట విజయం తప్ప ఇంకేదీ ఉండే అవకాశం లేదు ఆశ్చర్యమే లేదు రాజుగారికి కళ్ళొచ్చాయన్న ఆశ్చర్యం లేదు రాజుగారికి ఆయన రాజ్యం వెనక్కి వచ్చిందన్నా ఆశ్చర్యం లేదు ఈవిడ ఉన్న చోట అన్నీ విజయాలే అని అందరూ అనుకున్నారట ఆల్ ఈజ్ హర్ ఆల్ కె ఈమె అద్భుతమైన స్పర్శతోటి అంతా దివ్యత్వమే అని అనుకున్నట్ట అప్పుడు ఒక ఋషి అక్కడ ఉన్నవాడు అడిగాట ఆయన వన్స్ ఏజ్ ఆస్డ్ హర్ వాట్ లైట్ పవర్ హ్యాపియర్ డేస్ హ్యాపియర్ ఏజ్ కుడ్ బి రివీల్డ్ ఫర్దర్ అమ్మా సావిత్రి ఇప్పుడు నువ్వు ఈ అద్భుతం చేసావు మీ మామగారికి కళ్ళు వచ్చాయి మీ మామగారికి రాజ్యం వచ్చింది ఇన్ని అద్భుతాలు జరిగాయి ఇంకా భవిష్యత్తులో ఇంకేం అద్భుతాలు చూపిస్తావమ్మా ఇంకా ఎటువంటి ప్రేమను చూపిస్తావు అని అడిగితే సావిత్రిదేవి చిరునవ్వుతో ఏం సమాధానం చెప్పిందిట అవేకెన్ టు ద మీనింగ్ ఆఫ్ మై హార్ట్ దట్ టు ఫీల్ లవ్ అండ్ వన్నెస్ ఈజ్ టు లివ్ స్వామి ఇప్పుడు జీవిత పరమార్థం జీవించటం అంటే ఏమిటి అంటే అందరినీ ప్రేమించటం అనేది తెలిసింది నా హృదయం యొక్క ఉద్దేశము అదే జీవితం యొక్క ఉద్దేశం కూడా లవ్ ఆల్ వన్నెస్ ఇన్ లవ్ అందరితోటి ప్రేమతో ఒకటి అవటం అనేది దిస్ ద మ్యాజిక్ ఆఫ్ అవర్ గోల్డెన్ చేంజ్ మాలో వచ్చిన మార్పుకి అద్భుతమైన రహస్యం ఇదే అందరినీ ప్రేమించటం అనేది నేను తెలుసుకున్నాను ఇదే సత్యము ఈ సత్యాన్ని మించిన సత్యం ఇంకొకటి లేదు మహానుభావ ఈ సత్యాన్నే నేను అందరికీ చాటదలుచుకున్నాను అని సంక్షిప్తంగా ఒక చిరునవ్వుతో ఎంతో సాధ్విలాగా సాధ్వి ఆవిడ ఎటువంటి అహంకారం లేకుండా సావిత్రిదేవి అక్కడ ఉన్నవారందరికీ నమస్కరిస్తూ చిరునవ్వుతో జీవితంలో అందరినీ ప్రేమించటం ఆ భగవంతుణ్ణి అందరిలో చూడటం మించిన సత్యం ఇంకొకటి లేదు అదే నా జీవిత పరమావధి అదే అత్యద్భుతం అని చెప్పిందిట దిస్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ఎ గ్రేటర్ డాన్ ఈ జ్ఞానం తెలియటమే ఒక నూతన శాశ్వత ఉదయానికి ప్రారంభం సో సింబల్ డాన్తో ప్రారంభించిన సావిత్రి గ్రేటర్ డాన్తోటి అరవిందులు ముగించారు సావిత్రి సత్యవంతులు ఒక నూతన ఉదయానికి ప్రారంభకుల కింద సావిత్రి అనే ఈ మహాగ్రంథాన్ని మహాభాగవతాన్ని శ్రీ అరవిందులు ముగించారు అంటే రాబోయే శాశ్వత ఉదయం ఎలా ఉంటుంది ఎంత ప్రేమమయంగా ఎంత జ్ఞానమయంగా ఉంటుంది అనే సూచనలిచ్చి ఈ పుస్తకం పూర్తయింది ఈ మహాకావ్యం పూర్తయింది సర్వే జనా సుఖినోభవంతు गुरर्ब्रह्म गुरणु गुरुर्देव महेश गुरुर परब्रह्म तस्मै श्री शांति शांति शांति